హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ బిహారీ ఛానల్. ఈరోజు వచ్చేసి అనంతపురం జిల్లా కదిరిలో అయితే వీడియో తీయడం జరిగింది. కదిరికి మెయిన్గా ఫేమస్ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి. అలాగే చాలామంది కూడా మన సబ్స్క్రైబర్లందరూ కూడా కామెంట్ పెట్టింది కదిరి లక్ష్మీ నరసింహస్వామి గుహ. ఈ గుహ గురించి అలాగే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గురించి ఈరోజు అయితే మీకు చెప్తాను. చాలా షార్ట్గా అయితే ఉంటుంది స్టోరీ. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో కామెంట్ చేయండి. మెయిన్గా గుహ గురించి మాట్లాడుకుంటే యాక్చువల్లీ గుహ చాలా లోపలికి ఉంటుందేమో అని అనుకున్నాము, కానీ చాలా డిసప్పాయింట్ అబ్బా, గుహ మొత్తం బోడిపోయింది. అది ఎందుకు, ఆ గుహకి ఏం స్టోరీ ఉందనేది మీరు వీడియో స్టార్ట్ అయిన తర్వాత ఆ గుహ గురించి చూడండి. అలాగే ఇక్కడ వచ్చేసి స్వామివారు ఒక చంద్రమాను అంటే ఒక చెట్టు, ఆ చెట్టు లోపల అయితే వెలిసారనమాట. అక్కడ నుంచి స్వామివారిని అక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. దాదాపు ఇది వచ్చేసి 13వ శతాబ్దం కంటే ముందే జరిగింది. 13వ శతాబ్దం నుంచి ఆ టెంపుల్ అయితే కట్టారు. ఇంకా అక్కడ నుంచి దాన్ని శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చినారు. మొత్తానికైతే ఇప్పుడు ఇలా ఉందన్నమాట ఆ టెంపుల్. ఇంకోటి ఏంటంటే మనకు గర్భగుడిలో ఎక్కడే కానీ అలౌ చేయరు. సో కాబట్టి ఫస్ట్ ఒక లుక్ వేయండి టెంపుల్. టెంపుల్ చూసిన తర్వాత ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, టెంపుల్ చూసారు కదా. స్వామివారు ఈ ప్రదేశానికి రావడానికి రీజన్ ఏంటంటే హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత చాలా ఆగ్రహంతో కోపంతో ఈ ప్రదేశానికి అయితే వస్తారు. వచ్చిన తర్వాత స్వామివారి ఆగ్రహం చూసి సకల దేవతలందరూ కూడా చింతిస్తారనమాట. స్వామివారు ఇంత ఆగ్రహంగా ఉన్నారు కదా, ఇట్లా ఉండకూడదు అనే ఉద్దేశంతో స్వామివారిని శాంతపరుస్తూ మొత్తానికైతే ఇక్కడ ఒక కదిరికొండ అని ఉంటుంది, ఆ కదిరికొండ వరకు వస్తారు. యాక్చువల్లీ ఏం చెప్తారంటే ఒక సొరంగ మార్గంలో వచ్చారు స్వామివారిని శాంతపరుస్తూ అని చెప్తారనమాట. కానీ అది ఎంత మటుకు నిజం కాదా అనేది మనకు తెలియదు. ఈ విధంగా మొత్తానికైతే స్వామివారు శాంతించి అక్కడ స్వామివారు పాదాలు వదిలి వైకుంఠానికైతే వెళ్ళిపోతారని అక్కడున్న చరిత్ర. ఈ కదిరికొండకు ఇంకో చరిత్ర కూడా ఉంది. ఇది కేవలం సంక్రాంతి రోజు మాత్రమే ఇక్కడ ఉన్న వాళ్ళకు మాత్రమే చెప్తారనమాట, అంటే చాలామందికి కూడా తెలిసి ఉండదు. అదేంటంటే స్వామివారికి ఇద్దరు భార్యలు, అమృతవల్లి అమ్మవారు, చెంచులక్ష్మి అమ్మవారు. మొత్తం ఈ కదిరికొండకు ఇక్కడ కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ఒక 4 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అమృతవల్లి అమ్మవారు ఇక్కడ ఉండేవారు, చెంచులక్ష్మి అమ్మవారు కదిరికొండ పైన ఉండేవారని నమ్ముతారు. మొత్తానికైతే స్వామివారు అమృతవల్లి అమ్మవారికి అప్పదం చెప్పి నేను వేటకు వెళ్తున్నానని చెప్పి సంక్రాంతి మరుసటి రోజు కనుమ రోజు ఈ కొండకు వస్తారు. వచ్చి చెంచులక్ష్మి అమ్మవారి బాగోగులన్నీ చూసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్తారు. వెళ్ళినప్పుడు అమృతవల్లి అమ్మవారు అలుగుతారంట, నన్ను పిలుచుకోబోలేదని చెప్పి అలిగి తూర్పు దిక్కున ఉన్న గోపురం ఉంది కదా అక్కడ డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని ఇంకా అలిగి బయటికి రారంట. అప్పుడు స్వామివారు బతిమాలుతారంట అమ్మవారిని. సో ఇదంతా కూడా చెప్తూ ఉంటారనమాట సంక్రాంతి రోజు. మొత్తానికైతే ఇది స్టోరీ. ఇంకా మనం వెళ్ళి ఆ కేవ్ కూడా చూద్దాము, అక్కడ ఇంకొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుతాం. ఆద్రికొండకు వచ్చేసాం మనము, రండి లోపలికి వెళ్దాము. అక్కడ గుహ కూడా ఉందంట పైన, అలాగే పాదాలు కూడా ఉన్నాయి, అవన్నీ చూద్దాము. ఫ్రెండ్స్, అక్కడ చూడండి గుహకు దారి, ఇక్కడ గుహ అయితే ఉందన్నమాట. సో దీని గురించి కూడా మీకు చెప్తాను. ఇక్కడ చూడండి గుహకు దారి, ఓకే. దాని తర్వాత ఇక్కడ మనం స్వామివారి పాదాలు చూడొచ్చు. స్వామివారి పాదాలు చూసే ముందు ఇక్కడ ఒక మ్యాటర్ చదువుతాం చూడండి. ఖ అనగా విష్ణు పాదం అనియు, అద్రి అనగా పర్వతము అనియు అర్థము. అలాగే ఈ ప్రాంతములో స్వామివారి పాదము మోపినందున ఈ పట్టణముకు ఖాద్రి కదిరి అని పిలువబడుచున్నది, అది విషయము. దీనికి కదిరి అని ఎలా పేరు వచ్చిందంటే అక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు చూడండి, అర్థమైందా? ఖా అనగా విష్ణు పాదం అనియు, అద్రి అనగా పర్వతం అనియు, ఈ ప్రాంతంలో స్వామివారి పాదం మోపినందున ఈ పట్టణముకు ఖాద్రి కదిరి అని పిలువబడుచున్నది, అది విషయము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్వామివారి పాదములు చూద్దాం రండి. స్వామివారు వైకుంఠానికి వెళ్ళే సమయంలో ఇక్కడ పాదాలు అయితే వదిలి వెళ్ళారనమాట. చూడండి చూడండి ఈ పాదాలే. ఇక్కడ ఇంకాస్త ఇటు సైడ్ వచ్చి చూపి బాగా కనపడుతుంది. ఇక్కడ నుంచి అయితే హైట్ ఉంది, ఇక్కడ నుంచి బాగా కనపడుతుంది చూడు. ఎస్, స్వామివారి పాదాలు. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారి పాదాలను అయితే
దర్శించుకొని వెళ్తూ ఉంటారు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము గుహలోకి వెళ్దాం రండి. ఇక్కడ ఉంది గుహ, సప్త ఋషుల గుహ. దీన్ని సప్త ఋషుల గుహ అని ఎందుకన్నారంటే సప్త ఋషులు అనేవాళ్ళు ఈ గుహ లోపల నుంచి మనకు అక్కడ ఇందాక వెళ్ళొచ్చినాం కదా కద్రి నరసింహస్వామి దేవాలయం దగ్గరికి, ఆ దేవాలయం వరకు ఆ సప్త ఋషులు మనుషులకు ఎవ్వరికి కూడా కనబడకుండా ఈ గుహ లోపలనే వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఈ ప్రాంతంలోనే తపస్సు చేసుకుంటూ ఉండేవారంట. సో అందుకనే దీన్ని సప్త ఋషుల గుహ అంటారు. ప్రస్తుతానికైతే ఈ గుహ గురించి మేము విన్న విషయాలు ఏంటంటే ఈ గుహ లోపల నిధి ఉందని చెప్పి కొంతమంది దొంగలు లోపలికి వెళ్ళి అస్సలు వెనక్కి తిరిగి రాలేదని విన్నాం. దాని తర్వాత ప్రకృతి దానంతటా అదే ఆ గుహని మూసేసిందని చెప్తారనమాట. అంటే ప్రస్తుతానికి ఇక్కడ పూజారి గారు ఏం చెప్పారంటే లోపలికి పోవడానికి లేదు, మొత్తం అంతా క్లోజ్ అయిపోయింది, ప్రకృతి దానంతటా అదే క్లోజ్ చేసుకుందని చెప్పారనమాట. ఇంకొక విషయం కూడా చెప్పినారు, దాదాపు 30 అడుగుల నుంచి 40 అడుగులు ఉన్న ఒక పాము ఈ గుహ లోపల సంచరించి అక్కడ కదిరి నరసింహస్వామి అంటే దాదాపు 4 కిలోమీటర్లు ఉంటుంది ఈ గుహలోనే వెళ్ళి ఆ పాము అక్కడ ఒక పెద్ద అండాలో పాలు పెట్టేవారంట. దాదాపు 2 లీటర్ల పాలు అక్కడ పెట్టేవారంట. ఆ పాలును తాగి ఆ పాము ఇక్కడే ఈ గుహలోనే తిరుగుతుందని చెప్పేవారు. కానీ దాదాపు ఒక 70-80 సంవత్సరాల నుంచి ఇక్కడైతే ఆ సర్పం అయితే కనిపించడం లేదంట. ఆ విషయం కూడా చెప్పారు. ఒకప్పుడు పూర్వం అయితే ఆ విధంగా అయితే జరిగేదంట, ఆ పాము కోసం సపరేట్ పాలు కూడా పెట్టేవారంట. సరేనా ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం రండి లోపలికి వెళ్ళి. మనకు లైట్ అయితే కావాలా, లైట్ తీసుకొని వెళ్ళిపోదాం. యూట్యూబ్లో అయితే ఇంతవరకు ఈ గుహలకు అయితే ఎవరు వెళ్ళిన వాళ్ళు లేరు, ప్రస్తుతానికి మనమే వెళ్తున్నాము. ఇంకోటి స్వామివారు అయితే మనకు ధైర్యం చెప్పినారనమాట, లోపల ఏం లేదు అంత బూడిపోయిందని చెప్పినారు. సో మనకి ఎంతవరకు అయితే కనపడుతుందో అంతవరకు అయితే చూపిద్దాము. ఇక్కడ విగ్రహాలు కూడా ధ్వంసమైనాయి, బహుశా ఆ దొంగలే చేసిండొచ్చు, విగ్రహాలన్నీ కూడా ధ్వంసం చేసినారు ఇక్కడ. చూద్దామండి. ఎస్, లోపలికైతే వచ్చినాం మనము. ఏయ్, ఎక్కడే కానీ పోనీకి దారి లేదు రే, మొత్తం క్లోజ్ అయిపోయింది. బహుశా బూడిపోయింది, ఇదే ఇడివరకే ఉండొచ్చు, మొత్తం బూడిపోయింది చూడండి. చాలామంది కూడా మనకు యూట్యూబ్లో కదిరి నరసింహస్వామి గుహ ఉంది తీయండి తీయండి అని చెప్పినారు. మేమైతే తీయడానికి ప్రయత్నించినాము, కానీ సిచ్యువేషన్ చూడండి ఇట్లుంది. ఇక్కడ నుంచి మొత్తం కవర్ చేయి, అంతా బూడిపోయింది. స్వామివారు ఏం చెప్పినారంటే ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది, ఎందుకంటే దొంగలు ప్రయత్నం చేస్తున్నారు ఇందులో వెళ్ళడానికి. సో వాళ్ళు నిధి కోసం ప్రయత్నించినారు కాబట్టి ప్రకృతి సిద్ధంగా దీనంతటా ఇదే బూడిపోయిందని స్వామివారు అయితే మనకు పూజారి గారు చెప్పారు. ఇక్కడ చూపి. ఇంకొక విషయం ఏంటంటే వర్షాకాలంలో వర్షాలు పడినప్పుడు నీళ్ళన్నీ కూడా పైన నుంచి కొండపైన నుంచి ఫ్లో అయ్యి ఇక్కడ మొత్తం నీరంతా నిండిపోతుందంట. నీరంతా నిండిపోయి ఈ గుహలో నుంచి బయటికి నీళ్ళు చాలా ఫోర్స్తో అయితే బయటికి వస్తాయంట. ఇక్కడ నుంచి వస్తాయో బల్లుల సంహారం ఉంది, రాక్షస బల్లులు ఉన్నట్టున్నాయి అవి. అది ఫ్రెండ్స్ చూసినారు కదా, మొత్తానికైతే గుహ లోపలైతే ఏమీ లేదు, అంతా బూడిపోయింది. ఇంకా బయటికి వెళ్దాం రండి. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో కండి బా. పోయేదేముంది, మంచి కంటెంట్ చేస్తున్నాము. అందరికంటే మీరు ముందే చూడాలనుకుంటే మేము అక్కడ ఒక ఫోటో పెట్టేసి అక్కడ లింక్ ఇచ్చేస్తాం, మీరు క్లిక్ చేయగానే వెంటబడే వచ్చేస్తారు. సో మీకు యూట్యూబ్లో నోటిఫికేషన్ రాకపోయినా ఇబ్బంది ఉండదు, మన ఇన్స్టాగ్రామ్ని అయితే ఫాలో కండి, మంచి కంటెంట్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్ లవ్ అందరికీ. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కెమెరామ్యాన్ అనేందుతో మీ షాహిద్ బాయ్.